ఇప్పుడు చూస్తే ఒక తల్లి స్పందన, రిటైర్డ్ డిఓ, అదే మరిగా అదేమా ఇప్పుడు మీరు చూస్తే అష్రునిసా బేగం, రిటైర్డ్ డిఓ, ఈరోజు ఆవిడ ఒక నెల జీతం ఈ పెన్షన్ ఏదైతే వస్తుందో ఆ పెన్షన్ ఒక నెల 50,000 రూపాయలు రాజధానికి ఇస్తా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అదే మరిగా వాళ్ళ అమ్మాయి అంగన్వాడీ టీచరు ఆవిడ కూడా ఆశా బేగం గారు, ఆవిడ కూడా 1 మంత్ ఆవిడ శాలరీ 10,500 రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇస్తా ఉంది. ఇది స్ఫూర్తి, అదే నా ఆనందం. ఆ తల్లికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరి తరపున పాదాభివందనం చేస్తున్నాను. ఆ స్ఫూర్తినిచ్చిన దానికి, అది సామాజిక బాధ్యత. కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. మేము అండగా ఉంటామని అండగా ఉండి స్ఫూర్తినిచ్చిన ఈ తల్లిని గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్కాలర్షిప్స్ 105.29 కోట్ల మెగా చెక్ గౌరవ ముఖ్యమంత్రి వర్యం చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఈ సభను అలంకరించిన సభాసదులందరికీ నా నమస్కారములు. నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాను, కానీ అప్పుడు ప్రజలకి కొంత సేవ చేయగలిగాను. కానీ 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు నేను పెన్షన్ తీసుకుంటున్నాను గవర్నమెంట్ దగ్గర నుండి. నేనేమీ సేవ చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు అమరావతి కోసం పడేటువంటి ఆ తపన చూస్తుంటే నాకు నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ వస్తుంది, దుఃఖం కూడా వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ని ఎవరు ఏ రకంగా ఎలా నిందిస్తున్నారో, ఆంధ్రుల్ని అందరినీ చూసి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆంధ్రులకి పౌరుషం లేదా, వీళ్ళందరి మాటలో మనం పడాలా అని చాలా బాధ వస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చేటువంటి ఈ అమరావతి ఫండు అదేమి ఎక్కువ డబ్బు కాదు. నేను చాలా సామాన్యురాలిని అయినా కానీ మీ అందరి సముఖంగా నా బాధ తీర్చుకోవడం కోసం ముఖ్యమంత్రిని గారిని కలవాలని నేను ఈ రకంగా కలవడం జరిగిందండి. ఆయన మరింత సేవ చేయాలి మన రాష్ట్రానికి. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలండి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా చాలా పౌరుషంగా మనల్ని తిట్టే వాళ్ళందరినీ సరిగా సమాధానం చెప్పాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నానండి. అది ఇప్పుడు ఈ తల్లి ఇచ్చినటువంటి స్ఫూర్తి రాష్ట్రంలో ఉండే 5 కోట్లకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఆవిడ కూడా నాకెందుకు వచ్చిందనుకుంటే ఏ ఇష్యూ లేదు, కానీ ఆవిడ ఇంట్లో ఉన్న ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటూ నా వంతు బాధ్యతని చేయాలి. నేను ముఖ్యమంత్రిని కలిసి సంఘీభావాన్ని తెలియజేయాలని వచ్చింది. ఇది బ్రహ్మాండమైన స్ఫూర్తి. ఆ మహాతల్లికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరపున పాదాభివందనం చేసి ఆ తల్లి ఆశీస్సులు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.